మహిళలకు ప్రతి నెలా కూడా పీరియడ్స్ ఉంటుంటాయి. 3 రోజుల పాటు తీవ్రమైనటువంటి రక్తస్రావం ఉంటుంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దానికి ఒక 2-3 రోజుల ముందే కడుపు నొప్పి వచ్చే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత 2-3 రోజుల దాకా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి దశలో ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఈ పీరియడ్స్ లీవ్స్ అనేటువంటిది మంజూరు చేస్తుంది. ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా అట్లా చేసేందుకు ఏదైనా బిల్లు పెట్టమంటూ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తే అట్లాంటి ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. నెలసరి సెలవును ప్రకటించే ప్రతిపాదనలు ఏమీ పరిశీలనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని ఉద్యోగ సంస్థల్లో వేతనంతో కూడి నెలసరి సెలవును తప్పనిసరిగా ప్రకటించాలని ప్రతిపాదనలు ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలు లేవని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్సభలో చెప్పారు. ప్రత్యుత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఋతుస్రావం అనేది స్త్రీల్లో ఒక శారీరక ప్రక్రియ, కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మినోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు, చాలా వరకు ఇట్లాంటి సమస్యలను మందుల ద్వారా తగ్గించుకోవచ్చు అని స్మృతి ఇరానీ చెప్పారు.